వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు కన్స్ట్రక్షన్ ఇంజనీర్ ఈరోజు మనం వీడియోలో చాలా ఇంట్రెస్ట్ టాపిక్ వచ్చేసి స్లాబ్కి సంబంధించిన ఐరన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సో నేను ప్రీవియస్గా చాలా వీడియోస్ చేస్తున్నాను ఆ వీడియోస్లో ఏంటంటే మనము పెన్ను పేపర్ యూజ్ చేసి క్యాలిక్యులేషన్ అనేది చేయాల్సి ఉంటుంది అయితే ఈ ఇంట్రెస్టింగ్ వీడియోలో మనము డిస్కస్ చేయబోయేది వచ్చేసి ఒక టూ సెకండ్లో మనకి ఇచ్చినటువంటి స్లాబ్ ఏరియాకి స్టీల్ ఎంత అని చెప్పడం ఎలా అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఈ వీడియో వచ్చేసి ప్రతి ఒక్క కాంట్రాక్టర్స్కి కానీ సైట్ ఇంజనీర్స్ కానీ ఓనర్స్ కానీ ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడుతుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అదే విధంగా ఇంకా ఎవరైనా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మీరు వీడియోలో చూస్తే ఇక్కడ చూడండి మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బార్స్ అనేది కనిపించడం జరుగుతుంది ఈ బార్స్ మొత్తం కూడా మనకి స్లాబ్కి సంబంధించిన స్టీల్ కావాలి అన్నప్పుడు ప్రతి బార్ కూడా మిస్ అవ్వకుండా క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది సో దానికి మనకి చాలా టైం పడుతుంది అనమాట అలా కాకుండా సింపుల్గా చెప్పడం కోసము ఇప్పుడు మీకు ఈ వీడియో అయితే నేను తయారు చేయడం జరిగింది సో ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రీవియస్గా చాలా వీడియోస్ చేశాను ఆ వీడియోస్లో టైం టేక్ అని ఆల్రెడీ చెప్పాను అయితే ఈ వీడియోలో ఏ విధంగా ఉంటుంది దీనికి ఏంటి రూలు ఇప్పుడు మనకి ఒక థర్టీ ఫీటు థర్టీ ఫీటు ఉన్నటువంటి స్లాబ్ ఉంది దీనికి నేను టూ సెకండ్లో స్టీల్ ఎంత అని చెప్పడం ఎలా థర్టీ ఇంటూ థర్టీ నైన్ హండ్రెడ్ సో తొమ్మిది వందల కేజీలు ఓన్లీ స్లాబ్కి చూడు చెప్పేసానా లేదా సో అదే విధంగా దీనికి బీమ్స్ ఉంటాయి కదా బీమ్స్ సపోజు హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ అనుకుంటే నూట యాభై కేజీలు సో ఈ స్లాబ్కి మొత్తం వన్ జీరో ఫైవ్ జీరో కేజీస్ చూడండి ఎంత సింపుల్గా అంటే మీరు దీనికి డిస్ట్రిబ్యూషన్ బార్స్ మెయిన్ బార్స్ క్రాంక్డ్ బార్స్ ఓవర్ హ్యాంగింగ్ బార్స్ ఇవి ఏమీ క్యాల్క్యులేట్ చేయకుండానే సింపుల్గా అప్రాక్సిమేట్గా మీరు మీకు ఇవ్వబడినటువంటి స్లాబ్కి ఎంత స్టీల్ అవసరం అవుతుంది అనేది చెప్పొచ్చు అయితే నేను ఎలా చెప్పాను అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను గమనించండి మనకి స్లాబ్కి వన్ కేజీ ఒక స్క్వేర్ ఫీట్కి అదే భీమ్స్ కి వన్ పాయింట్ ఫైవ్ కేజీ ఒక స్క్వేర్ ఫీట్ భీమ్కి సో ఇది మనకి సింపుల్ ట్రిక్ అండి చూడండి మనకి స్లాబ్కి ఒక స్క్వేర్ ఫీట్ కి వన్ కేజీ ఉండేలా మనం వాడాలి సో అప్పుడు నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ వచ్చింది ఇక్కడ సో ఒక స్క్వేర్ ఫీట్ కి ఒక కేజీ కాబట్టి నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ కి నైన్ హండ్రెడ్ కేజీ వేసాను అదే విధంగా ఇక్కడ సపోజ్ నేను అనుకున్నాను దీనికి మొత్తం బీమ్స్ అన్ని కలిపితే హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ వచ్చింది దానికి నేను వన్ పాయింట్ ఫైవ్తో మల్టిప్లై చేస్తే నూట యాభై కేజీలు వచ్చింది వన్ జీరో ఫైవ్ జీరో కేజీ ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ సింపుల్ ట్రిక్ అనమాట సింపుల్గా చెప్పొచ్చు ఎటువంటి క్యాలిక్యులేషన్ లేకుండా నోటి ద్వారానే మీరు సింపుల్గా టూ సెకండ్స్లో చెప్పే క్యాలిక్యులేషన్ ఇది సో ఇప్పుడు నాకు ఇక్కడ ట్వంటీ ట్వంటీ అనుకోండి ట్వంటీ ట్వంటీ అంటే ఎంత ఫోర్ హండ్రెడ్ సో ఫోర్ హండ్రెడ్ కేజీ ఫ్లాట్ కి అదే బీమ్స్ కి బీమ్స్ వచ్చేసి ఒక యాభై అనుకోండి యాభై స్క్వేర్ ఫీట్స్ అనుకోండి యాభై ఇంటూ నూట సో సెవెన్ ఫిఫ్టీ సారీ సెవెంటీ ఫైవ్ కేజీ సో ఫోర్ సెవెంటీ ఫైవ్ కేజీ అనేది నాకు అవసరం అవుతుంది సో ఎలా సింపుల్ గా చెప్పాను చూడండి ఇది మనకి సింపుల్ ట్రిక్ అయితే ఇక్కడ మీరు గమనించాలి ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు దీనికి ఎంత రేంజ్ వాడాలి సో మనకి వన్ కేజీ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కేజీ వరకు రేంజ్ ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు నా వీడియోస్కి సబ్స్క్రైబర్స్ ఎంత నాట్ సబ్స్క్రైబర్స్ ఎంత చూడండి థర్టీన్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ మందే సబ్స్క్రైబ్ చేస్తున్నారు మిగతా వాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క సపోర్ట్ను కూడా నాకు అందించండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇది వన్ పాయింట్ ఫైవ్ కేజీ నుంచి టూ కేజీ వరకు వాడుకోవచ్చు ఇప్పుడు మీకు ఒక సింపుల్గా ఒక లాజిక్ పాయింట్ చెప్తాను చూడండి మనకి ఆకలి అయినప్పుడు అన్నం అనేది ఎంత అవసరం అవుతుందో అంతే తింటాం తక్కువ తింటే మళ్ళీ ఆకలి అవుతుంది ఎక్కువ తింటే అది ఆకలి అనేది జీర్ణం అవక మనము మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది అదే విధంగా ఈ వన్ కేజీ అనేది మీకు ఈ స్లాబ్కి అనేది కరెక్ట్గా సరిపోతుంది వన్ పాయింట్ ఫైవ్ కేజీ అనేది మాక్సిమం అంతకంటే ఎక్కువగానే వేశారు అనుకోండి క్రాక్స్ అనేది డెవలప్ అవుతాయి లేదు వన్ కేజీ కాదు నేను పాయింట్ సెవెన్ ఫైవ్ కేజీ వాడాను అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఈ స్లాబ్ అనేది రెసిస్ట్ అనేది అవ్వదు అనమాట సో బెండింగ్ అనేది అవడము క్రాక్స్ కూడా దీనివల్ల కూడా క్రాక్స్ రావడం జరుగుతుంది సో ఇదే లాజిక్ పాయింట్ అనేది మనం ఇక్కడ ఇచ్చేస్తున్నాం అనమాట సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలియని వాళ్ళు ఈ సింపుల్ ట్రిక్ ని తెలుసుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క ని అందించండి వీడియో నచ్చితే కింద లైక్ చేసి కామెంట్లో కామెంట్ కూడా చేయండి నచ్చకపోతే కింద ఎందుకు నచ్చలేదో కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్